హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. నెల్లూరు జిల్లాలో రైతాంగం ఎలాంటి భూ సమస్యలను ఎదుర్కోకుండా జనవరి నుండి సమగ్ర భూ సర్వేకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు. నెల్లూరు జిల్లా మనుబోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం ఆయన ఆకస్మిక పర్యటనలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం రకాలు, మద్దతు ధరల పట్టీని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థితిగతులను కలెక్టర్ రైతులను అడిగి చర్చించారు. ఏ రకం విత్తనము అవసరమవుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ అయిందా అని రైతులను అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనాలంటే ముందుగా ఈ క్రాప్ చేసుకుని ఉండాలని కొనుగోలు కేంద్రాలకు తెలియచేస్తే కళ్లాల్లోనే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలకు గ్రామాల్లోనే అన్ని రకాల సేవలు అందాలనే ధ్యేయంతో ప్రభుత్వం సచివాలయ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, దానికోసం కొత్త కేంద్రాలను నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దాని పక్కనే అరసెంటి నుండి ఒక సెంటులో భరోసా కేంద్రాల గోడౌన్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అవి రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు గిడ్డంగులుగా ఉపయోగిస్తామన్నారు. భూ సమస్యలు భవిష్యత్తులో ఉండని విధంగా సర్వేలు, ఎఫ్ఎంబీలు పక్కాగా చేయడం జరుగుతుందన్నారు. దీనికోసం ఖాళీగా ఉన్న సచివాలయాలకు పోస్టులను భర్తీ కోవిడ్-19 నిబంధనల మేరకు ఈ నెల 20 నుండి 26 తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 51,469 సచివాలయాల ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. టన్నులు ధాన్యం కూడా కొనుగోలు చేసినారు. రైతాంగం అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి నియరెస్ట్ రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకుంటే కూపన్ జరుగుతుంది. ఆ కూపన్తో నేరుగా రైతులు ఉన్న చోటికే వచ్చి రాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ కలవ నుంచే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరినైనా దళారులు నమ్మడం కానీ తక్కువ రేటుకి అమ్మడం కానీ చేయకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకి ధాన్యాన్ని అమ్మవలసిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో 3 రకాల మనకి ధాన్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. 3 రకాలు కూడా ధాన్యం రైతు రంగం అమ్మాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మద్దతు ధరకి కొనడం అనేది జరుగుతుంది. ఒక వెరైటీ కొనడం లేదని కానీ, క్వాలిటీ తక్కువ ఉందని కానీ అటువంటి అపోహలు ఏమి చెందాల్సిన పని లేదు. 3 రకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, అలాగే ఈ రైతు భరోసా కేంద్రాల్లో నెక్స్ట్ సీజన్కి కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా జిల్లాలో ఎక్కడ కొరత లేకుండా రైతాంగం అందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థని, ఈ రైతు భరోసా కేంద్రాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగాను, రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, సమాచారం అన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇతర గ్రామ సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ కూడా రైతాంగానికి అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మనం ఎవరికైతే ప్యాడీ మనకి గవర్నమెంట్కి ఎంఎస్పీ ఇస్తున్నారో వారందరికీ కూడా ఇమీడియట్గా బకాయిలు లేకుండా అమౌంట్స్ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న లాస్ట్ సీజన్ ఒక పెండెన్సీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎవరు కూడా అపోహలు చెందకుండా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సింది. నెక్స్ట్ క్రాప్ సీజన్కి కూడా ప్లాన్ చేసుకొని మెయిన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా పెంచుతున్నాం. మనకి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ వల్ల మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చెరువులన్నీ కూడా ముందుగానే నింపడం వల్ల కూడా ఈసారి పంటకి మంచిగా సేద్యం అనేది సాధ్యపడుతుంది. విలేజ్ లెవెల్లోనే ఉండి వారికి ప్రజలకి సేవలు అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా నేరుగా ప్రజలకు చేరవేయడానికి, ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసుకుంటాం. 11వ తారీఖున వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జిల్లాలో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ఎప్పుడూ లేనట్టు అంత అమౌంట్స్ నేరుగా మహిళా సంఘాలకి ఇవ్వడం జరుగుతుంది. వారికి బ్యాంక్ ఖాతాల్లో ఎంతైతే అప్పు ఉందో అంతా కూడా విడతల వారిగా మొత్తం క్లియర్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. దీంట్లో ప్రతి మహిళా సంఘం, ప్రతి మహిళ అందులో ఎలిజిబిలిటీ ఉండేలాగా వారందరికీ కూడా ఈ బెనిఫిట్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నాం. 11వ తారీఖున ఈ కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా లాంచ్ కాబోతుంది. దీన్ని గమనించుకొని రైతులు వారికి ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటూ
రైతు భరోసా కేంద్రంలోనే అన్ని రకాల అవసరాలకు కూడా అక్కడే అప్లికేషన్స్ పెట్టి ఇమిడియట్ తీసుకునేలాగా చర్యలు తీసుకున్నాం. అలాగే జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కూడా రెడీ చేసుకుంటున్నాం. వాటి దగ్గర గోడౌన్స్ కూడా కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రతి రైతు భరోసా కేంద్రానికి దగ్గరలో కనీసం 1 ఎకరం నుంచి 1 ఎకరం వరకు స్థలాన్ని ఐడెంటిఫై చేసి లేదా ఈ ప్రీ ప్రాసెసింగ్ కి డ్రైయింగ్ కి వాడుకునేలాగా ఆ స్థలాన్ని అక్కడ రైతాంగం కోసం రెడీ చేయడం అనేది జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఈ అన్ని కూడా పూర్తి చేసుకుని రైతాంగంకి ఎల్లవేళ వారి గ్రామంలోనే ప్రభుత్వ సహాయకులన్నీ కూడా వారి సర్వీసెస్ అందించేలాగా ఏర్పాట్లు ఉంటాయి. అలాగే జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో రీసర్వే కూడా ప్రారంభం కాబోతోంది. జిల్లాలో ఉన్న భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఎవరికైతే భూమి రికార్డుల్లో సమస్యలు ఉన్నాయో, 1Bలు, వరంగల్స్, ఈ FMBలు వాటిలో ఇబ్బందులు ఉన్నాయో, అవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం అయ్యేలాగా ఈ రీసర్వే చేయబోతున్నాం. దానికి కూడా ఇప్పటి నుంచే రిపోర్ట్స్ రెడీ చేయడం, ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామాల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా మనం భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 51469 మంది ఈ గ్రామ విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఖాళీలు కోసం వారి అప్లికేషన్లు పెట్టుకొని ఆ రోజు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలన్నీ కూడా పగడ్బందీగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. వీటితో జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలు కూడా మనం భర్తీ చేసినట్టు అవుతుంది.